ఇంకా 2 రోజులు మాత్రమే ఉంటుంది. సో ఈ యొక్క వీడియోలో నేను ఇక్కడ మొబైల్స్ పైన కొన్ని అమెజాన్ లో కొన్ని నేను పిక్ చేయడం అయితే జరిగింది. ఇంకా మీరు స్టిల్ మొబైల్ కొన్ని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి యొక్క వీడియో అయితే చాలా బాధగా ఈ యొక్క వీడియోకి ఒక 400 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్మ ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు ఫ్లిప్కార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్లిప్కార్ట్ మీకు బీపీడీలో ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఆఫర్లో Realme 9 SE స్పీడ్ ఎడిషన్ అనమాట. దీని యొక్క ప్రైస్ జనరల్గా మనకు 20,000 అయితే ఉంది. ఇప్పుడు 14,999 రూపాయలకి వస్తుంది. దీనిలో మీకు స్నాప్డ్రాగన్ లాంటి పవర్ఫుల్ 778G 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 48 MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అలాగే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే మొబైల్స్ అన్ని నేను బ్రీఫ్గా అయితే చెప్పాను, ఎందుకంటే క్వాలిటీగా చేసి చాలా వీడియోస్ అయితే చేసామన్నమాట ఇప్పటిదాకా. సో ఆ యొక్క వీడియోస్ చూడండి. ఇందులో నా మాత్రం నేను ప్రతి ఆఫర్ కవర్ చేయాలి కాబట్టి కొంచెం బ్రీఫ్గా అయితే చెప్తాను. సో ఈ యొక్క మొబైల్ 15,000 మాత్రం చాలా మంచి అగ్రెసివ్ ప్రైసే, చాలా మంచి అగ్రెసివ్ ఆఫర్ అనే చెప్పాలి. డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ కొనాలనే ఐడియాలో ఉంటే తప్పకుండా అయితే తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత సెకండ్ మొబైల్ చూసినట్టయితే నథింగ్ నుంచి Nothing Phone 1 అనమాట. ఇది వచ్చేసి మనకు ఇప్పుడు కేవలం 26,000 మీకు బీబీడీ సేల్లో అయితే అవైలబిలిటీలో ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద యూనిక్ మొబైల్ అనే చెప్పాలి. మీకు బ్యాక్ సైడ్ ఎల్ఈడి లైట్స్తో స్నాప్డ్రాగన్ 778G ప్లస్ 5G ప్రాసెసర్ ఉంటుంది. 50 MP డ్యువల్ కెమెరా సెటప్, 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది కూడా చాలా బ్రహ్మాండమైన మొబైల్. ఒకవేళ మీకు కాల్ అనిపిస్తే ఈ యొక్క మొబైల్ కూడా ఇప్పుడు ఆఫర్ రన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే తీసుకోండి. అండ్ అలాగే మనకు థర్డ్ మొబైల్ చూసినట్టయితే శాంసంగ్ నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్ శాంసంగ్ గెలాక్సీ S22 ప్లస్. ఇది యాక్చువల్గా మనకు 60-70,000 వరకు అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు కేవలం 56,999 రూపీస్కి ఈ యొక్క మొబైల్ అయితే ఉంటుంది. దీనిలో మీకు పవర్ఫుల్ ఎవర్ Snapdragon 8 Gen 1 5G ప్రాసెసర్ అయితే ఇచ్చేశారు. దీనిలో కెమెరా మాత్రం ఇంకా హైలైట్, ఇంకా ప్రొఫెషనల్ కెమెరా లవర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్, 4500 mAh బ్యాటరీ ఈ యొక్క మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా కాల్ అంటున్నారు ప్రొఫెషనల్ కెమెరా లవర్స్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోండి. అండ్ ఆ తర్వాత అమెజాన్లో ఒక 3 మొబైల్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ నుంచి Redmi Note 11 Pro Plus. ఇది ఒక మిడ్ రేంజ్ కస్టమర్స్కి. ఇది వచ్చేసి ఇప్పుడు కేవలం 16,999 రూపీస్కి వస్తుంది అనమాట. దట్ మీకు 130 వాట్స్ వాచింగ్ సపోర్ట్, స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఉంటుంది, 108 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, అలాగే 5000 mAh బ్యాటరీ, 130 వాట్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ ఈ యొక్క బడ్జెట్ రేంజ్లో మాత్రం 130 వాట్స్ ఇచ్చే మొబైల్ అక్కడ వేరేదైతే ఏది లేదు, ఖచ్చితంగా అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఆఫర్ అమెజాన్లో మీకు రెడ్మీ నుంచి Redmi K50i అనమాట. ఇప్పుడు కేవలం 20,000 యొక్క మొబైల్ అయితే వస్తుంది. జనరల్గా దీని యొక్క ప్రైస్ మనకు 26,000 రూపాయలు. దీనిలో మీకు పవర్ఫుల్ ప్రాసెసర్ Dimensity 8100 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. Snapdragon 888కి సమానంగా అయితే ఉంటుంది. 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ యొక్క మొబైల్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా 20,000 ఇది చాలా పవర్ఫుల్ మొబైల్, అక్కడ వేరేదైతే ఏది లేదు. ఈవెన్ మీరు వెన్ యూ కంపేర్ విత్ Poco X4 Pro ఆల్సో. అండ్ నెక్స్ట్ మనకు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శాంసంగ్లో మీకు అమెజాన్లో Samsung Galaxy S20 FE అయితే ఉందనమాట. ఇది చాలామంది క్వశ్చన్ అయితే చేస్తున్నారు, ఈ యొక్క మొబైల్ ఇప్పుడు ఈ యొక్క డేట్కి తీసుకొచ్చలేదా అనేది. ఒకవేళ మీ యొక్క మేజర్ ప్రయారిటీ కెమెరా అయినట్టయితే ఖచ్చితంగా మొబైల్ అయితే తీసుకోండి. దీనిలో మీకు Snapdragon 865 5G ప్రాసెసర్ ఇచ్చారు. 12 MP వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్స్ అయితే ఉంటాయి, అలాగే 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. డెఫినెట్లీ ఇది కూడా మనకు చాలా మంచి పడతాయి. ఇప్పుడు చెప్పిన డీల్స్ ఏవైతే ఉన్నాయో మెస్మరైజింగ్ డీల్స్ ఖచ్చితంగా అయితే తీసుకోండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఈ యొక్క మొబైల్స్ తీసుకోవడం ద్వారా. ఎనీహౌ ఓవరాల్గా చూసుకుంటే ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. లేదు మీకు స్టిల్లింగ్ ఏమైనా డౌట్స్ మిగిలిపోయినాయని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడ నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.